ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈవేళ తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించేది ప్రకటించనున్నారు. పవన్ కళ్యాణ్ ను ఉప ముఖ్యమంత్రిని చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తారని తెలిసింది. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారని తెలిసింది. పవన్ కోరిక మేరకు గ్రామీణ నేపథ్యంలో ఉన్న శాఖను కేటాయించారని సమాచారం. లోకేష్ కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్కి ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇక ఏదైతే శాఖల కేటాయింపు అనుకుంటున్నామో దానికోసం ఎవరెవరికి ఏ శాఖ వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, సో అది ఇప్పటికే పూర్తయినట్టుగా మనకి వార్తలు అందుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? కొత్తగా ఏర్పడినటువంటి ప్రత్యేక ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ, జనసేన కూటమి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అధికారికంగా వాళ్ళందరికీ కూడా శాఖలు కేటాయించే అవకాశం ఉంది కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఎవరైతే ఉన్నారో మంత్రులుగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వీళ్ళందరితోనే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమయ వ్యవసాయ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. అదేవిధంగా అప్పంలో ఎదురైనటువంటి అనుభవాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది అయితే చెప్పాలన్నా సాధించి అని చెప్పి ఇప్పటికే వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉపయోగపడతారు. అధికారికంగా తదనంతరం మొత్తం 24 మంది మంత్రి ప్రజలు కూడా శాఖలు ఏ శాఖలు కేటాయించాలని అందరూ తెలుసుకుంటే ఇప్పటికే ఫెస్ట్ జరిగిన నేపథ్యంలో అందరికీ కూడా శాఖలు కేటాయించేసి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే అధికారంలో ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అందుకే అదనంగా మనం చూసుకున్నట్టయితే హోమ్ శాఖ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే కల్పించడానికి ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యాటక శాఖ కూడా కేటాయించే అవకాశాలు అయితే ఉన్నట్టనేది తెలుగుతమ్ముళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే నాదేండ్ల మనోహర్ ఏదైతే హీరోలు గా జనసేన పార్టీ నడిపించడంలో ముఖ్యంగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ మనం చూసుకున్నట్టయితే నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరా శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అదేవిధంగా పంజులు తీసుకున్న పర్యాటక శాఖ, సినిమా పత్రిక ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఎప్పటికే స్పష్టంగా తెలుసుకోవాలి. మరోవైపు లోకేష్ ఎవరైతే ఉన్నారో గతంగా మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు నేపథ్యంలో చాలా కీలక ఈ స్థాయిలో ప్రజలతో మాట్లాడుతూ కావచ్చు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా యువకులను పాదయాత్రని మళ్ళీ తెలుగు తమ్ముళ్ళలో మనం చూస్తే తెలుసుకున్నటువంటి నారా లోకేష్ ఐటీ పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి ఇప్పటికే ఊహాగానాలు పరిస్థితి. ఇంకో పక్క మనం చూసుకున్నట్టు మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనేది ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు చాలా ఆశాభావంగా ఉన్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా జనసేన ఏదైతే మొత్తం 20 స్థానాలు పోటీ చేసిన నేపథ్యంలో దాదాపుగా ఎవరైతే మొదటిగా ప్రమాణం చేశారు వీళ్ళందరూ స్థానం కనిపిస్తుంది. స్పష్టంగా ఆదేశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోరాడు కూడా అందరికీ పూర్తిస్థాయిలో పక్షి ప్రతిఫలం ఇస్తారని చెప్పి ఆశాభావంగా కుటుంబం మనం చూస్తున్నట్టయితే ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మొత్తం 5 ప్రధానంగా తాను ఇచ్చిన హామీ ఏదైతే జిఎస్టీ నిరుద్యోగ యువతకు ఎప్పటి నుంచో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశానికి ఇబ్బందులు పడుతున్నట్టుగా తన సొంతానికి జిఎస్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఆ పైన మీద కూడా నమ్మకం పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకో పక్క మనం చూసినట్టయితే ల్యాండ్ ట్రేడింగ్ యాక్ట్ ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రత్యేకంగా చేసిన ప్రచారం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ ట్రేడింగ్ యాక్ట్ ద్వారా
భూములను తొలగొట్టాలి. ఈ రోజు వైఎస్ఆర్ అధికారాన్ని కోల్పోయిన ప్రచారం బాగా ఉంది. ఈ నేపథ్యంలో ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రెండో దంశాన్ని పెట్టిన అవసరం. ఇంకో పక్క మనం చూసుకున్నట్టే వృద్ధులు వృద్ధంతువులు వీళ్ళందరికీ ఇచ్చేటువంటి పెన్షన్ 4,000 రూపాయల వరకు పెంచామని చెప్పినప్పుడు ఆ దొరకడానికి కూడా 3 సంవత్సరాలు పెట్టే అవకాశం పెట్టాను. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ ఏదైతే మీకు పేదలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ అన్ని కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పూర్తిగా నిర్వీర్యం చేయడం తొలగించడం జరిగింది. తిరిగి వాటిని పునరుద్ధరిస్తూ చంద్రబాబు నాయుడు ఈ రోజు 4 సంవత్సరం పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు యువతకు ఒక ఉపాధి అవకాశాలు కల్పించే స్కిల్ సైన్స్ ప్రోగ్రామ్ పేరుతోటి ఒక ప్రత్యేకత కార్యక్రమానికి రాష్ట్ర కూడా ఉపాధి అవకాశాలు యువతలు రైతుగా వెలికి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు 5 సంవత్సరాలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.